శ్రీమతే నమః. ఇందాకే నేను సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు కదా, దాని గురించి వీడియో చేశాను. ఇంతలోపే మాధవీలత గారిని అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్ వస్తుంది. అంటే మన దేవీ దేవతలను గాని మన హిందూ దేవాలయాలను గాని ఎవరైనా ధ్వంసం చేస్తే, అక్కడ ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారనమాట. ఇది మొదటిసారి ఏం కాదు కదా, అలా ధ్వంసం చేశారని చెప్పి అడగడం తప్ప మరి మిగతా వాళ్ళు వచ్చి ఎన్ని పనులు చేస్తున్నా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎవరైనా సరే ఏదైనా అడిగితే వాళ్ళు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అలా చేశారని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారు కదా. సరే పిచ్చోడో విర్రోడో లేకపోతే ఎవడో తెలియదు గాని ఇలా ధ్వంసం చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నాయకుల్ని ఎన్నుకున్నాం? ఏ ఈ నాయకులు మాట్లాడరా వచ్చి హిందువుల మీద ఏ దౌర్జన్యం జరుగుతున్నా ఏం చేస్తున్నా సరే మాట్లాడకుండా ఉంటారా? ఓట్లు కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతారా? ఏ హిందువులకి మనోభావాలు ఉండవా? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మీరు మాట్లాడరా? హిందూ దేవాలయాలను నాశనం చేస్తే కనీసం ఒక్కసారి కూడా స్పందించరా? పైగా హిందువులు ఎందుకో అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతారా? అవునులేండి, కరెక్టే. ఏదైనా ఆహార పదార్థాల్లో మూత్రం పోశారు అన్నా ఉమ్ము వేశారన్నా ఇన్ని వీడియోలు మన సామాజిక మాధ్యమంలో చెలరేగిపోతూ ఉంటే కనీసం అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించలేని ప్రభుత్వం ఈ రోజు దేవాలయాల్ని నాశనం చేసినప్పుడు, హిందువుల దేవీ దేవతా విగ్రహాలను నాశనం చేస్తున్నప్పుడు అడిగితే అరెస్ట్ చేయక ఇంకేం చేస్తారు? ఇప్పటికైనా హిందువులు సిగ్గు తెచ్చుకుని మన ధర్మాన్ని ఎవరు కాపాడతారు, మనల్ని మనుషులుగా ఎవరు చూస్తారు, ఎవరు బ్రతకనిస్తారు అనేది తెలుసుకోండి. ఏదో పార్టీ పరంగా వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని చెప్పి తిట్టుకోవడం కాదు. మనం బ్రతికి ఉండాలి అంటే ఏ ప్రభుత్వం వస్తే మనం బాగుంటాము, ఏ ప్రభుత్వం వల్ల మన దేవాలయాలు నాశనం అయిపోతున్నాయి ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి.